హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారందరూ? నేను మీ అనూష. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు. ఎంతో టేస్టీగా ఉండే టమాటో రైస్ని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం ఈరోజు. చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకున్న ఈ టమాటో రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికి కాంబినేషన్ కూడా ఏం అవసరం లేదు, జస్ట్ ఒక రైతా ఉంటే సరిపోతుంది అనమాట. చాలా చాలా బాగుంటుంది ఇది. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కూడా ఇలా చేసి పెట్టండి, చాలా చాలా బాగా నచ్చుతుంది అందరికీ. ముందుగా నేను టమాటాలు శుభ్రంగా కడుక్కొని వాటిని హాఫ్ కట్ చేసుకున్నాను. ఇది మిక్సీ చేసుకోవాలన్నమాట, అందుకని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇందులోకి చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకుని అల్లం కొంచెం వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం వెల్లుల్లి వేసుకోవాలి. వీటిని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టుకోవాలి. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా అన్నీ వేసుకోవాలన్నమాట. బిర్యానీ ఆకు, ఇలాచి, లవంగ, షాజీరా, దాల్చిన చెక్క, అనాస పువ్వు ఇవన్నీ వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత పొడుగ్గా చీల్చిపెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, అన్నో టమాటా కలిపి మిక్సీ చేసుకున్నాం కదా, ఆ ప్యూరీని అందులో వేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి దీన్ని. ఆ తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. రైస్కి కూడా సరిపోయినట్టుగానే దీంట్లో వేసుకోవాలన్నమాట. ఒక స్పూను సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక స్పూన్ వచ్చేసి ధనియాల పౌడర్ వేసుకోవాలి. గరం మసాలా ప్రత్యేకించి ఏం వేసుకోవట్లేదండి, ఎందుకంటే మనం అందులో హోల్ గరం మసాలా అన్నీ వేసుకున్నాం కాబట్టి. ఇదంతా ఆయిల్ అంతా పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయిన దాంట్లోకి సరిపోయినంతగా వాటర్ వేసుకోవాలి. నేను ఒక 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసెస్ వాటర్ పోసుకుంటున్నాను. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ సరిపోతుందన్నమాట. కుక్కర్లో అయితే 1.5 గ్లాస్ పోసుకుంటే సరిపోతుంది. మనం ప్యాన్లో చేసుకుంటున్నాం కాబట్టి 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఇదంతా వాటర్ అంతా బాయిల్ అయ్యే వరకు ఉంచుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా రోలింగ్ బాయిల్ అవ్వాలి. ఇప్పుడు అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం వేసుకోవాలి. తర్వాత కొంచెం పుదీనా వేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలిపి పెట్టుకొని ముందుగా ఒక 1 అవర్ పాటు ముందుగా నానబెట్టుకున్న బియ్యం ఉంది కదా, అది ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలి. చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో అయిపోతుందండి. అప్పుడప్పుడు ఇట్లా ప్రిపేర్ చేసుకోండి. ఎప్పుడు టమాటా కర్రీ, టమాటా చట్నీ కాకుండా టమాటా రైస్ చేసుకోండి, చాలా చాలా బాగుంటుందన్నమాట. ఇది ఒక 15 మినిట్స్ పాటు బాయిల్ అయిపోయిన తర్వాత సిమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఒకసారి మూత తీసి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ పాటు సిమ్లోనే ఉంచుకొని మగ్గనిచ్చుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ప్రిపేర్ అయిపోయిందనమాట. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసి చూపిస్తాను. ఎంత పొడి పొడిగా వచ్చిందో చూసారు కదా, చాలా చాలా బాగుంటుందండి. ఇది మాత్రానికి తప్పకుండా మీరు ట్రై చేయాలి, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాము. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా కుదిరిందో మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే తెలుగు రుచులు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.